హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిహానా ఫుడ్స్ అండ్ డిజైన్స్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ అండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఫ్రాన్స్ కర్రీ చేయమని చెప్పి కమెంట్ చేశారండి మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి ఇవి మీడియం సైజ్ ప్రాన్స్ అండి చాలామంది బయటే క్లీన్ చేయించుకొని తెస్తారు కదా కానీ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి మీరు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి ఈ ప్రాన్స్కి చాలా వేస్ట్ పార్ట్ ఉండిద్దండి పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి అండ్ పైన ఉన్న హెడ్ పార్ట్ లో కొంచెం వేస్ట్ మెటీరియల్ ఉండిద్ది అది కూడా క్లీన్ చేయాలి ఫస్ట్ స్కిన్ హెడ్ పార్ట్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని తీసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ఒక నైఫ్తో ఘాటు పెట్టుకొని మధ్యలో ఉన్న పేగును తీసేయాలి అలా టూ సైడ్స్ ఘాటు పెట్టుకొని మధ్యలో ఉన్న పేగును తీసేసేయాలి అది చాలా వేస్ట్ మెటీరియల్ అండి ఎంత మీరు బయట నుంచి తెచ్చుకున్నా కానీ అది అలా తీసేయాలి అలా మనం క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ లోకి సాల్ట్ యాడ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి దానివల్ల బ్రౌన్స్ కుండే బ్యాడ్ స్మెల్ పోయిద్ది క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత రెండు ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసుకుని తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఓ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం బాగా క్లీన్ చేసుకునే రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫోర్ టొమాటోస్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనం వాటర్ వేయకపోయినా వాటర్ ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీంట్లోకి ఓ టూ స్పూన్స్ కొబ్బరి మసాలా వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఓ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది కదా సో కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదండి ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలిపేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మూత వేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూశారు కదా ఎలా ఉడుకుతుందో ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీన్ని ఒక సవింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ ప్రాన్స్ కర్రీని దేంట్లో నంచుకొని తిన్నా కానీ చాలా బాగునిద్దండి రైస్లో కానీ పుల్కాస్లో కానీ రోటీస్లో కానీ బగారా రైస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగునిద్దండి చూసారు కదా ఇంతే సింపుల్ అండ్ ఈజీగా మీరు కూడా ప్రాన్స్ కర్రీ ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దిహాన ఫుడ్స్ అండ్ డిజైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్